ఈ విశ్వం చాలా విశాలమైనది. ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద జీవిస్తుంటాయి. అయితే భగవంతుడు వాటిలో మనుషులకు మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం కోసం మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించాలి. అయితే మనిషి తన జ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తున్నాడా? మనిషి తన జీవితంలో ముఖ్యంగా సంపాదించుకోవాల్సింది ఏమిటి? డబ్బు మనిషి జీవితంలో చాలా అవసరం. మన పుట్టుక దగ్గర నుండి చనిపోయిన తర్వాత కూడా డబ్బు కావాలి. మరి ఎక్కువగా డబ్బు సంపాదించిన వ్యక్తి జీవితాంతం సుఖంగా జీవించగలడా? ఆ డబ్బే శాశ్వతమా? ఎంతోమంది వ్యాపారవేత్తలు ఎంతో డబ్బు సంపాదించారు. మరి వారి జీవితంలో ఎటువంటి కష్టం ఉండదా? వారు సంపాదించిన డబ్బుతో సుఖంగా నిద్రపోగలరా? లేదు, జీవితంలో డబ్బు మాత్రమే కాదు, ఇంకా ఏదో కావాలి. కీర్త, మరి మనిషి కీర్తి ప్రతిష్టలతో మాత్రమే బ్రతకగలడా? అవి సంపాదించుకుంటే చాలా? డబ్బు కొట్టుకునేంత కీర్తి దేనికి? ఉదాహరణకు రాజకీయ నాయకుల దగ్గర అంతులేని డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతో వారు తమ కీర్తిని పెంచుకోవటం కోసం పదవిని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ వారికి డబ్బు తృప్తినివ్వలేదు. మరి పదవైనా తృప్తినిస్తుందా? లేదు, మళ్ళీ డబ్బు కావాలి. ఇంతే, ఇలా డబ్బు కీర్తి రెండింటి వెంట పరిగెడుతూనే ఉంటారు. ఇది సరిపోతుందా మనిషి సుఖంగా జీవించడానికి? లేదు, ఇంకా ఏదో కావాలి. విజయమా? విజయం చాలా గొప్పది. విజయం అంటే మనలో ఉన్న అర్హతలు మాత్రమే కాదు, మనలో ఉన్న మంచి గుణాలను సమయానుకూలంగా ప్రదర్శించడమే అసలైన విజయం. విజయంతో మనిషి డబ్బు కీర్తి రెండూ సంపాదించుకోగలడు. అయితే తలపొగలు నెత్తికెక్కించుకునేంత విజయం మనిషికి అవసరమా? విజయాన్ని సాధించిన మనిషి జీవితంలో అన్నీ సాధించినట్లేనా? సాధించడానికి ఇంకా ఏదైనా మిగిలి ఉందా? అసలు మనిషికి కావలసినవి ముఖ్యంగా విలువలు. ఆ విలువలు నిలబెట్టుకోలేనప్పుడు అతడు నిజమైన విజయం సాధించినట్లేనా? లేదు, ఇంకా ఏదో కావాలి. అయితే మనిషి జీవితం సాఫీగా ముందుకు సాగడానికి డబ్బు కీర్తి విజయము మూడు అవసరమే. వీటితో పాటు నేటి సమాజానికి విలువల గురించి కూడా తెలియాలి. మనిషిలోని మంచితనం, ప్రేమ, అభిమానం లాంటివి బయటికి రావాలి. అయితే కొంతమంది మాత్రం డబ్బే శాశ్వతంగా జీవిస్తారు. వారికి ప్రేమాభిమానాలు, మంచితనం వేటితోనూ అవసరమే ఉండదు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఇలానే ఉంది. ఎవరో ఎందుకు, మన సొంత వాళ్ళే. డబ్బుంటే ఒక రకంగా, లేకపోతే మరో రకంగా చూసే రోజులు. మనుషుల్ని ప్రేమించాల్సిన మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. వస్తువుల్ని వాడుకోవాల్సింది మనుషుల్ని వాడుకుంటున్నాం. అసలు మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వమే కదా. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అసలు వ్యక్తిత్వం అంటే ఎలా ఉండాలి? డబ్బు ఉండాలి, కానీ కళ్ళకు మైకం కమ్మకూడదు. విజయం రావాలి, కానీ తలపొగరు నెత్తికెక్కకూడదు. కీర్తి సంపాదించాలి, కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రేమను పంచాలి, కానీ ప్రేమను నటించకూడదు. మరి వీటిలో ముందుగా మనిషికి కావలసిందేంటి? ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి ఫ్రెండ్స్. కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒక కొండ మీద చిన్న పూరుగడిసి ఉండేది. ఓ ముసలి భార్యాభర్త, వారికి ఒక కొడుకు కోడలు ఆ ఇంట్లోనే ఉండేవారు. అంతా బాగానే ఉండేది. గుడిసెల నుంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది. కొండ కింద ఉన్న ఊరిలో ఇంటి పెద్ద ఆయన, ఆయన కొడుకు పనికి వెళ్తారు. రోజంతా పనిచేసి మర్నాటికి సరిపడా సంపాదించుకుని ఇంటికి వస్తారు. ఓ రోజు తండ్రి కొడుకులు ఎప్పట్లాగానే పనికి వెళ్ళారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు మనుషులు వచ్చారు. పెద్ద మేసాలు, గడ్డంతో వారంతా చాలా వింతగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. వారిని చూసిన ఇంటి ఆవిడ, ఎవరయ్యా మీరు? పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి, కొంచెం మంచినీళ్ళు తాగండి, మాతో కలిసి భోజనం చేయండి, ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అంటూ లోపలికి పిలిచింది. ఇంటావిడ మాటలకు ఆ నలుగురు చిరునవ్వు నవ్వి, పర్వాలేదమ్మా, మేము ఈ అరుగు మీదే కూర్చుంటాం, మీ ఇంట్లో వారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తామని చెప్పారు. కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరూ ఇంటికి వచ్చారు. బయట కూర్చున్న వారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్ద ఆయన బయటకు వెళ్ళి, ఇంట్లో వారంతా వచ్చేసాం, దయచేసి లోపలికి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు.
దానికి వారు, మేము నలుగురము ఒకేసారి లోపలికి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, మరొకరు ప్రేమకు ప్రతిరూపం. మాలో ఎవరు మీ ఇంట్లోకి ముందుగా రావాలో నిర్ణయించుకోండి అని వారితో చెప్పారు. వారి మాటలు విన్న పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్ళి విషయం చెప్పాడు. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది, ముందు డబ్బును లోపలికి రమ్మనండి, ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడు కొడుకు. అబ్బే డబ్బుదేముంది, ఇవాళుంటుంది రేపోతుంది, కీర్తి శాశ్వతం కదా, ముందు ఆ కీర్తిని లోపలికి రమ్మనండి అని చెప్పింది కోడలు. ఇన్నాళ్ళు నేను జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను, ఇప్పటికైనా నేను విజయాలు చూడాలనుకుంటున్నాను, నేను విజయాన్నే లోపలికి పిలుస్తాను అన్నాడు తండ్రి. దీనికి ఇంటావిడ, భలేవారే, మనం అరయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకునేంత కీర్తి, తలపొగలు నెత్తికెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్ళు సుఖంగానే ఉన్నాం కదా, అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే. ఆ ప్రేమే మన జీవితంలో లేకపోతే మిగిలినవి ఎన్ని ఉండి మాత్రం ఏ లాభం. నా మాట విని వెళ్ళి ప్రేమను లోపలికి పిలవండి అని చెప్పింది. ఆవిడ మాట అందరికీ సబబుగానే అనిపించింది. వెంటనే వెళ్ళి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి అని పెద్ద ఆయన పిలవగానే ఒకరు లేచి లోపలికి అడుగుపెట్టారు. విచిత్రంగా ప్రేమ లోపలికి అడుగుపెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంటే లోపలికి వచ్చేశారు. మీరు ప్రేమను కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది, విజయం ఉన్న చోట డబ్బు కీర్తి ఉంటాయి, మిగతా లక్షణాలు అలా కాదు, ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అని చెప్పారు. అప్పటినుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ ఏ లోటు లేకుండా పోయింది. మనిషి జీవితంలో ఎదగటానికి ముందుకెళ్ళడానికి డబ్బు కీర్తి విజయం మూడు అవసరమే. వీటిని తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే వీటితో పాటు మనిషికి ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. వీటిలో ఏది ముందు కావాలో చెప్పడమే నా ఉద్దేశం. అసలు సమాజంలో ప్రేమ లేకుండా మిగిలినవి ఎన్నుండి మాత్రం ఏ ఉపయోగం? మనిషి చనిపోయిన తర్వాత మోసుకెళ్ళడానికి కావలసింది నలుగురు మనుషులు. ప్రేమ అనేది లేకపోతే ఆ నలుగురు మనుషులను సంపాదించుకోవడం కూడా కష్టమే కదా. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటి, సంతోషంగా జీవించగలమా? మనం సంతోషంగా ఉండాలంటే మనకు కావలసింది మన చుట్టూ ప్రేమతో మెలిగే మనుషులే. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేమి ఉంది అనేవారికన్నా నీకు నేనున్నాను అని చెప్పేవారే మనకు ముఖ్యం. అదే కదా నిజమైన ప్రేమతో జీవించడం అంటే. ఫ్రెండ్స్, ఇంకో విషయం, ప్రేమించేవారికే దండించే అధికారం కూడా ఉంటుంది. అలాంటి వారిని మీ జీవితంలో ఎప్పుడు మిస్ కాకండి. విలువలు కోల్పోతున్న ఈ సమాజంలో మళ్ళీ ప్రేమను బ్రతికించాలని కోరుకుంటూ మీ సత్యా.